Leader. 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 యువకుడు ఉత్సాహవంతుడు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే నాయకుడు, కరోనా సమయంలో ప్రతి ఇంటికి కూరగాయల పంపిణీ, ప్రతి ఒక్కరికి మాస్కుల పంపిణీ, గ్రామమంతటా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించి మనందరికీ అండగా నిలిచిన సేవా తత్పరుడు అందరివాడు కటికి శ్రీకాంత్. కటికి శ్రీకాంత్ అధికారం కోసం కాదు, నంది వెలుగు గ్రామాభివృద్ధి కోసమంటూ ముందుకు వచ్చి ఈ నెల 9న జరిగే పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. వారి ఎన్నికల గుర్తు మంచం మంచం మంచం. కావున మీ అమూల్యమైన ఓటు మంచం గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసినదిగా ప్రార్థిస్తున్నాము. మంచం గుర్తుకు ఓటు వేయండి, నంది వెలుగు అభివృద్ధికి బాట వేయండి. ఇట్లు సదా మీ సేవలో కటికి శ్రీకాంత్. కటికి శ్రీకాంత్. కటికి శ్రీకాంత్ ఎన్నికల గుర్తు మంచం మంచం మంచం. మన నందివెలుగు గ్రామ ఓటరు మహాశైలకు, గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు కటికి శ్రీకాంత్. రేపు 9వ తారీఖున మంగళవారం నాడు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికలలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. కావున కొన్ని సమస్యలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మన గ్రామ సమస్యలను ప్రధానంగా మురికి కాలువల సమస్య. ఈ మురికి కాలువల సమస్య అనేది చాలా పెద్ద సమస్య మన గ్రామానికి. నేను అది చేస్తాను ఇది చేస్తాను అనే నాయకుల్ని మాత్రం మీరు నమ్మవద్దు దయచేసి. ఇది చాలా పెద్ద సమస్య. కానీ ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఉన్న కాలువల్ని కనీసం బాగు చేయించుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడున్న నాయకుల దగ్గర. కానీ నేను ఉన్న కాలువల్ని కనీసం బాగు చేసే ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉన్నాను. ఆ తర్వాత ఇంకో ప్రధానమైన సమస్య మన హై స్కూల్. మన హై స్కూలు శిథిలావస్థలో ఉన్నది. మీరందరూ చూసే ఉంటారు, మన గ్రామం నుంచి 100 నుంచి 150 మంది పిల్లలు అత్తోట గ్రామానికి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజున. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అంటే మన హై స్కూలు ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ప్రాణభయంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులకు భయంగా ఉంది, వెళ్ళే పిల్లలకి భయంగా ఉంది, అక్కడ ఉన్న మాస్టర్లకు భయంగా ఉంది. కాబట్టి దీన్ని అధిగమించాలంటే పరిష్కారం నూతన బిల్డింగ్ ఏర్పాటు చేయట. ఈ కార్యక్రమాన్ని నేను చేపడతానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత జాషువా నగర్లోని శ్మశాన సమస్య. శ్మశానం అంతా అధ్వానంగా తయారై ఉండి అయినా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. శ్మశానం చుట్టూ ప్రహరీ గోడ కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు. ఆ తర్వాత అంబేద్కర్ నగర్లో కూడా శ్మశానం వాటి సమస్య. అక్కడ అసలు శ్మశానం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. అక్కడ అసలు శ్మశానం ఉందని కూడా మన గ్రామస్తులు చాలా మందికి తెలియదు కూడా. కాబట్టి ఆ శ్మశానం వాటికిని పూర్తిగా బాగు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత పంచాయతీ వారి రైతు బజార్. రైతు బజార్ పక్కనున్న కొలకలూరులో చిన్న రైతు బజార్ ఉంది, కానీ మన గ్రామంలో కూడా అదే విధంగా పండించే రైతులు ఉన్నారు. పొలాలు ఉన్నాయి, బాగా పండుతాయి. కానీ తెనాలి మార్కెట్కి వెళ్ళి డీలర్ల దగ్గర మధ్యలో దళారులకి డబ్బులు ఇచ్చి అమ్ముకొని రావాల్సిన తెల్లారగట్టెళ్ళి అమ్ముకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజున. ఆ పరిస్థితిని అధిగమించడానికి నేను ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాను. పంచాయతీ వారి రైతు బజార్ ఏర్పాటు చేసి అందులో స్టాల్స్ ఏర్పాటు చేసి కొన్ని స్టాల్స్ కొంతమంది రైతులకి ఆ స్టాల్స్ని ఇప్పించి వారి ద్వారా మన గ్రామంలోనే ఒక రైతు బజార్ ఏర్పాటు చేయట. ఆ తర్వాత మన వంతెన సెంటర్లో 4 రోడ్ల జంక్షన్ ఉంది, పెద్ద జంక్షన్. ఈ చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాల్లో కూడా మన ఊరే పెద్ద జంక్షన్. కానీ ప్రయాణికులు చుట్టూ వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండనక వాననక నిలువ నీడలేక అక్కడ ఎదురు చూపులు చూస్తున్న సందర్భంలో ఎవరూ పట్టించుకునే పరిస్థితి. అక్కడ ఒక బస్ షెల్టర్ కట్టించాల్సిన బాధ్యత నాయకులపై ఉంది, కానీ ఎవరూ పట్టించుకోవటం లేదు. ఆ బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం పంచాయతీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. ఇవన్నీ ఎలా చేస్తాడనే డౌట్ మీకు అక్కర్లేదు. పదం ఉండాలి కానీ చేయాలనే సంకల్పం ఉండాలి కానీ ఇవి అన్నీ చేయడం చాలా తేలికైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గతంలో నాకు ఎటువంటి పదవి లేకపోయినా మన గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాను. యువకుణ్ణి మీలో ఒకణ్ణి, మీరు ఎప్పుడు కబురు పెట్టినా సరే 24 గంటలు మీకు అందుబాటులో ఉండే మనిషిని. కావున మీ పవిత్రమైన ఓటు ముద్రను మంచం గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థిస్తూ సదా మీ సేవలో కటికి శ్రీకాంత్.